ఇక కడపలో ప్రజల దుస్థితికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రమణారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రమణారెడ్డి, కవిత పుట్టినప్పుడ అనంతపురం జిల్లా రాప్తాడులో జరుగుతున్నటువంటి సిద్ధం సభ అయితే పుట్టినప్పుడ కడప జిల్లాలోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను పూర్తిగా కూడా కుంగదీసినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల నుంచి పెద్ద ఎత్తున కూడా అనంతపురంలోని రాప్తాడు సభ సిద్ధానికి సంబంధించినటువంటి జన సమీకరణకి పరిమితమయ్యాయని చెప్పవచ్చు. పూర్తిగా కూడా జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఉమ్మడి కడప జిల్లాలోని అన్ని డిపోల ఆర్టీసీ బస్సులు మొత్తం కూడా అనంతపురంలోని రాప్తాడు బాట పట్టినటువంటి క్రమంలో పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు పూర్తిగా కూడా నిర్వీర్యమైపోయిందని చెప్పవచ్చు. సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులు బస్సుల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితిని మనం చాలా ప్రత్యక్షంగా కూడా లైవ్లో చూడవచ్చు. పూర్తిగా కూడా కడపను అనుసంధానించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళేటువంటి భక్తులు కావచ్చు, ఇటు నుంచి శ్రీశైలం వెళ్ళేటువంటి భక్తులు కావచ్చు, విజయవాడ అలాగే హైదరాబాద్ను అనుసంధానించేటువంటి ప్రతి డిపో పూర్తిగా కూడా జనాలతో కిక్కిసిపోయినటువంటి పరిస్థితి, గంటకు బస్సు కూడా రానిటువంటి దుస్థితి అయితే ప్రత్యక్షంగా కూడా నెలకొందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. పూర్తిగా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అయితే పూర్తిగా కూడా ఇక్కడ పక్కదారి పట్టినటువంటి క్రమం అయితే నేరుగా కూడా కనిపిస్తూ ఉంది. అలాగే కడపను అనుసంధానిస్తూ పూర్తిగా కూడా పల్నాడు అలాగే ప్రకాశం జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా రాప్తాడు సిద్ధం సభకు అయితే తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. పూర్తి కూడా జిల్లాలోని వివిధ కార్పొరేట్ కళాశాలలు, స్కూళ్ళకు సంబంధించినటువంటి స్కూల్ బస్సులు కూడా ఇక్కడ వైసీపీ నేతలు అయితే వదలడం లేదు. దాదాపుగా జిల్లా నుంచి పూర్తిగా 500 పైసలకు ప్రైవేట్ సంబంధించినటువంటి వాహనాలను కూడా సిద్ధం చేశారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులు కూడా తరలించినటువంటి క్రమం అయితే కడప జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ఇప్పటికీ కూడా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి డిపోను కూడా బట్టి పిలుస్తున్నటువంటి వైసీపీ నేతలు పూర్తిగా ఆర్టీసీ బస్సులను పూర్తిగా కూడా తమ హస్తగతం చేసుకొని డాక్టర్ సభ సిద్ధానికి సంబంధించినటువంటి జన సమీక్షలు నిమగ్నమయ్య పూర్తిగా కూడా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళలు అయితే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఆందోళన బాటపట్టినటువంటి క్రమం ఉంది. చాలా సేపటి నుంచి నిరీక్షించినా కూడా బస్సుల జాడ కానలేదు, కనపడలేనటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఇటు కడప జిల్లాలోని అన్ని డిపోలు పులివెందులు అయితే ప్రధానంగా పులివెందుల యూఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ పూర్తిగా కూడా బోసిపోయి దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నైబర్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, అనంతపురానికి సంబంధించి పులివెందులలోని ఇంత పెద్ద కాంప్లెక్స్లో ఒక్క బస్సు కూడా కనపడినటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా కూడా ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఎంతసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తారు? 15 అంటే సగటున 2.5 గంటలు నిరీక్షించినా కూడా పులివెందులకు నుంచి కడపకు వెళ్ళేటువంటి బస్సులు రాలేదంటూ కూడా ఒక ఆయన మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా సర్వ సభ ఏదైతే ఉందో కడప జిల్లా ప్రజల పాట నరకప్రాయంగా మారిందని ఖచ్చితంగా చెప్పచ్చు. గంట నుంచి కాదు 2.5 గంటలు భయపడి వెయిట్ చేసినా కూడా బస్సులు రానటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా బెంగళూరు నుంచి తరలి వెళ్తున్నటువంటి బస్సులో చూసినట్టయితే పెద్ద ఎత్తున అక్కడ క్యూ బాట పట్టినటువంటి కాబట్టి ఒక బస్సు వస్తే మాత్రం 100 మంది పైకి ప్రయాణికులు కూడా బస్సు ప్రయాణానికి పోటీ పడినట్టు ఉన్నటువంటి క్రమం రాప్తాడు తరలి వెళ్ళినటువంటి బస్సుల కడప జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులు పెద్ద ఎత్తున బస్సు రానిటువంటి దుస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా ఉన్నటువంటి ప్రయాణికులు ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. 2.5 గంటలు వెయిట్ చేసిన ఒక బస్సు రాని ఉంటేనే కడప జిల్లాగా నెలకొన్నటువంటి పరిస్థితి. ఇక్కడ రాప్తాడు సిద్ధం సభకు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాయలసీమ పొరుగు జిల్లాలైనటువంటి పల్నాడు ప్రకాశం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నటువంటి క్రమంలో పూర్తిగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రవాణా వ్యవస్థ పూర్తిగా కడప జిల్లా వ్యాప్తంగా స్తంభించిపోయిన దానికి ప్రత్యక్ష ఉదాహరణగా రైట్, థ్యాంక్ యూ రమణారెడ్డి.